బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునికమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్సెట్టిని. ప్రస్తుతం మనము నెల్లూరులోని ఆనం వారి కాంపౌండ్లో ఉన్నాము. ఆనం అంటే అందరికీ తెలుసు కదా, ఒక ఫైర్, ఒక బ్రాండ్ అన్నమాట. అంటే ఆనం సోదరులు అంటే ఆనం వివేకానంద రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు అందరికీ తెలుసు. ఇటీవల వారితో పాటు అందరికీ గుర్తుకొచ్చేది తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఫైర్ బ్రాండ్ కొన్న ఆనం వెంకటరమణారెడ్డి గారు. అధికార పక్షం పైన అవకాశం వచ్చినంతా కూడా ఒంటికాలపై లేచి నెల్లూరు యాసలో ఎలా తిట్ల దండకాన్ని అందుకుంటుంటారు మనం చూసాం. ఇటీవలే తిరుపతి టీడీఆర్ బాండ్ల విషయంలో కూడా తనదైన శైలిలో నెల్లూరు యాసలో ఏ విధంగా కామెంట్ చేశారు, దానికి ప్రతికూలంగా ఏమొచ్చింది, సమాధానం ఏమొచ్చింది మనం చూసాం కదా. ప్రస్తుతం అదే ఆనం వెంకటరమణారెడ్డి గారి వద్ద మనం ఉన్నాము, ఆయనతో మాట్లాడదాము. నమస్తే వెంకటరమణారెడ్డి గారు. హాయ్ నాగరాజు గారు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉండాలి, నాగరాజు గారు ఇంటర్వ్యూ వచ్చారంటే. అవునా? పొలిటికల్ గా పెరిగానని నాగరాజు గారు నన్ను ఐడెంటిఫై చేసి ఇంటర్వ్యూ తీయాలని మీలో వచ్చిందంటే నేను ఎదిగానని నేను అనుకుంటున్నాను. సో ఇట్స్ అన్ ఆనర్. గవర్నమెంట్ సెక్యూరిటీకి మన ఊరే సెక్యూరిటీ, మన అమ్మవారి పక్కనే ఉంది తల్లిది గుళ్ళో, అవే సెక్యూరిటీ. నన్ను ఏం చేస్తాను? నిన్న రోజు తిరుపతిలో జరిగిన కౌన్సిల్ మీటింగ్ లో, అంటే తిరుపతి కార్పొరేషన్ అంటే కౌన్సిల్ మీటింగ్ లో, ఒక కార్పొరేటర్ ఆనం వెంకటరమణారెడ్డిని ముక్కలు ముక్కలుగా నరికేస్తా, చంపేస్తా అన్నాడు. తమ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి గారిని పల్లెత్తి మాట అంటే వెళ్ళి ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తానంటూ నిన్న పెద్ద ఎత్తున గందరగోళం చేశారు. కరుణాకర్ రెడ్డి ఓ పెద్ద బ్రోకరు, పెద్ద బ్రోకర్ కింద చిన్న బ్రోకర్లు ఉంటారు. ఏమన్నా నేను ఏమన్నా బాయిలర్ కొడినా వీళ్ళు వచ్చి నరికి హలాల్ చేసేదానికి, వచ్చి చూడమను సాఫ్ట్గా ఉంటామని చెప్పి భయపడతాము, సాఫ్ట్గా ఉంటామని చెప్పి పోయి దాంకుంటాము, అంత సీన్ లేదు. మేము ఒకటే చెప్తాం, చెప్పేది ఎందుకు రమ్మను ఈ ఊర్లోకి, రమ్మను తెలుస్తుంది ఎవరిని ఎవరు నరకుతారు. నాకేం అవసరము అంట, నాకేమన్నా పని ఉంది, నాకే పెళ్లికి పిలిచారు, పోతా డెఫినెట్గా. ఏమి ఏం చేస్తారు? ఏ వాళ్ళ అబ్బకి జాగిర అదే, వాళ్ళ అబ్బ జాగిరి కాదు, ఇది నా అబ్బ జాగిరి కాదు. ఇది ఎవడైనా భారతదేశంలో ఎక్కడికైనా పోవచ్చు. హూఆర్ దీస్ ఇడియట్స్ టు సే ఆ ఊరికి రావద్దు ఈ ఊరికి రావద్దు అని పులివెందు. అబ్బా పేర్లు తప్పితే వేరే భాష రాదా మీకు? అమ్మా అమ్మా అంటే భూత పదాలు కదా నాగరాజు గారు. మీరంటే జర్నలిస్టు రిఫైన్డ్ గా ఉంటారు, మా కుదరదు కదా నాయన. ఏ అంటే కొన్ని కొన్ని రోలింగ్ లో వస్తాయి. జాగిర్ అంటే ఇదేమన్నా పాలస్టైన్ ఇజ్రాయెల్? జాగిర్ గురించి మాట్లాడలేదు. అబ్బా అమ్మా ఇవే నెల్లూరు భాష అంతేనంటారా? నెల్లూరు భాష ఇట్లే మాట్లాడతారు. ఇప్పుడు మేము ఫ్రెండ్ని జనరల్ నెల్లూరు ఏరా మావా అంటాం. చాలా మంది పేర్లు తెలియదు మాకు. ఏరా మావా, ఏరా బావా అంటాం. ఇట్స్ నెల్లూరు కల్చర్ అంతే అది. బావా మావా అల్లుడా కామన్ వర్డ్స్. మీ సెకండ్ ఇన్నింగ్స్, మొదటి ఇన్నింగ్స్ రాజకీయం పక్కన పెడితే సెకండ్ ఇన్నింగ్స్ లో మీకు వచ్చిన తర్వాత వివేకానంద రెడ్డి గారి లేని లోటును అయితే నెల్లూరు ప్రజలకు తీరుస్తుంది, నెల్లూరు ప్రజలకు కాదు రాష్ట్ర ప్రజలకు మీరు తీరుస్తున్నారంటే నెల్లూరు యాసలో మీదైన స్టైల్లో మాట్లాడుతూ వివేకానంద రెడ్డి గారు లేని లోటును తీరుస్తున్నారు అంటున్నారు, మీరేమంటారు? అబ్సల్యూట్లీ రాంగ్. వివేక్ చిన్న ఈజ్ అ బ్రాండ్ బై హిమ్సెల్ఫ్. అతను స్టైల్ ఎవడు ఇమిటేట్ చేయలేడు, ఎవడు కాపీ కూడా చేయలేడు. సో నేను నన్ను కంపేర్ చేయడం అంతా చాలా రాంగ్ అది. సి ఈరోజు వివేకానంద రెడ్డి చనిపోయి ఆల్మోస్ట్ ఐ థింక్ 10 ఇయర్స్ అయిపోయినట్టు. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఐ మీన్ ఫైవ్ ఇయర్స్ అయినట్టుంది. ఈ 5 ఇయర్స్ లో స్టిల్ ట్రోలింగ్ ఫిగర్ అది. సి ఆ అచీవ్మెంటు, ఆ బ్రాండు ప్లస్ ఆ సెన్స్ ఆఫ్ స్టైల్, సో 1 in a billion అంటాం మన ఇంగ్లీష్లో. ఎందుకు అసలు ఇటీవల మీరు భయపడ్డారు? గత 6 ప్రెస్ మీట్లు చూశాను, అధికార పక్షాన్ని ఏమి కూడా కామెంట్ చేయకుండానే కొన్ని ప్రెస్ మీట్లు ముగించేశారు. ఏమైనా భయపడ్డారా? నేను ఎప్పుడు భయపడ్డాను? భయం లేదా మీకు? నేను అడిగే క్వశ్చన్లు అడగతానే ఉన్నా. ఇప్పుడు చంపేస్తానని చెప్పినాడు కరుణాకర్ రెడ్డి అసెంబ్లీలో, ఐ మీన్ తిరుపతి సమావేశంలో. హలో, ఆడ ఉండే ఒక ఆడ కౌన్సిల్ హాల్లో ఉండే ప్రతి కార్పొరేటర్ వైసీపీ వాళ్ళు ఒక టీడీపీ అతనే ఉండేది. ఈయన పర్మిషన్ లేకుండా
వాళ్ళు మాట్లాడతారా, అమ్మా బూతులన్నీ తిట్టి చేయి చెప్పాల్సిందంతా చెప్పేసి ఇది చాలా తప్పు, ఈ విధంగా సంస్కారం కాదు, ఈ డ్రామాలు చాలా చూసేసాం నాగరాజ్ అన్న, కమాన్. వాళ్ళు మిమ్మల్ని డ్రామా ఆర్టిస్ట్ అంటున్నారు, చూడు అనుకో మన వాళ్ళు మిమ్మల్ని ఒక కమెడియన్ గా అంటే సినిమాలో మధ్య మధ్యలో నేను కమెడియన్ వాళ్ళకి, నేను కమెడియన్ వైసీపీ వాళ్ళకి, నేనేం కాదంటాం లేదా, ప్రజలకి ఆధారాలు చూపించే సీరియస్ పొలిటీషియన్ని ఫర్ వైసీపీకి కమెడియన్, ఎందుకంటే వాళ్ళు నేను అడిగే క్వశ్చన్లకి సమాధానం చెప్పలేరు, నన్ను కామెడియన్గానే చూడమనండి, ఐఎమ్ హ్యాపీ. ప్రజలు వీళ్ళు చేసేయి నేను చెప్పేయి ప్రజల్లో వెళుతున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. అక్కడ నేను సక్సెస్ అవుతున్నాను అని నేను అనుకుంటున్నా, అది మీరు చెప్పాలా ఎంత సక్సెస్ రేట్ అనేది మాకు తెలియదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.